మాట్లాడొద్దు అని అంటే మేము మంచి పనులు చేయాలని ఉన్నాం, ముందుకు పోవాలనున్నాం కన్స్ట్రక్టివ్ థింకింగ్తో. మేము ఇటువంటి పోయే ప్రక్రియలో భాగంగా గత ప్రభుత్వం చేసిన నిర్వాహకాన్ని కూడా ఎక్కడెక్కడ మిస్టేక్ జరిగినాయి, ఎందుకు జరిగినాయి, హ్యూమన్ ఎర్రర్ ఎక్కడ, కావాలని స్వార్థపూరిత రాజకీయాల కోసమో స్వార్థం కోసమో సెల్ఫిష్ ఇంట్రెస్ట్ల కోసం చేసిన తప్పుల్ని ఈ తెలంగాణ సమాజానికి ప్రజలకు మీ ద్వారా తెలియజేయాల్సిన అవసరం మాకుంది అధ్యక్ష. మేము ఎన్ని బాధలు పడుతున్నామో ఈరోజు ఈ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత కిరీటం వచ్చిందని చెప్పి మేము సంతోషపడతలేము అధ్యక్ష. ప్రభుత్వం వచ్చింది, అధికారంలో వచ్చిందంటే ఒక బాధ్యతగా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి విషయంలో చిన్న విషయమైనా సరే చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందు పోతున్న తరుణంలో వాళ్ళు చేసిన నిర్వాహకం గురించి మేము ప్రజలకు చెప్పకపోతే అది మా తప్పు అవుతుంది. మేము చేతగానే వాళ్ళం అయిపోతాం, మేము చెప్పలేని వాళ్ళం అయిపోతాం. గత ప్రభుత్వం చేసిన పాపాలు, మంచి పనులు కూడా చెప్తాం అధ్యక్ష. వాళ్ళు చేసిన ఏదైనా మంచి పని ఉంటే కూడా మేము చెప్తాం. కేసీఆర్ కిట్ ఇచ్చిందంటే బాగుందని చెప్పినాం. కొన్ని విషయాల్లో మేము ఎక్కడ కూడా, వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి గారిని ఆరోగ్యశ్రీ పథకం బాగుందని చెప్పి కేసీఆర్ గారు మెచ్చుకున్నారు, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని మెచ్చుకుంటూ దేవతని అన్నారు. కానీ మేము కూడా చెప్తున్నాం, మీరు చేసిన నిర్వాహకం వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరిస్తాం. తప్పకుండా ఏదైతే కమిషన్ ఏర్పాటు చేసిండ్రో త్వరలోనే కొత్త జడ్జి అపాయింట్మెంట్ అయ్యి కంప్లీట్ డీటెయిల్ రిపోర్ట్, డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ అయితే అధ్యక్ష, అందులో ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళు సభల గొడవ చేసినంత, బయట మాట్లాడినంత మాత్రాన చేసిన పాపాలు కడుక్కుంటామంటే అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు అధ్యక్ష. ఇది రెండోది అధ్యక్ష, అది చిన్నది. రెండోది, మీ అందరికీ తెలుసు మా జిల్లాల యాదాద్రి పవర్ ప్లాంట్ అధ్యక్ష, అది ఎంత పెద్ద తప్పు నిర్ణయం అంటే జనరల్గానైతే థర్మల్ పవర్ ప్లాంట్ అధ్యక్ష జనరల్గా పిట్ హెడ్ అంటే కోల్ మైన్ పక్కన, థర్మల్ పవర్ ప్లాంట్స్ పిట్ హెడ్ అంటే కోల్ మైన్స్ పక్కలో దగ్గరలో పిట్ హెడ్లో థర్మల్ పవర్ ప్లాంట్ పెడతారు అధ్యక్ష. మామూలుగా అయితే ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎక్కడైనా సరే కోల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ పెడతారు అంటే మైన్ పక్కన పెడతారు. 250 కిలోమీటర్ దూరాన దామరచర్ల మిర్యాలగూడ దగ్గర ఆనాడు ప్రభుత్వం పవర్ ప్లాంట్ ఎందుకు పెట్టింది, అక్కడ పెట్టాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నది, ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి గారు వివరణ ఇవ్వలేదు అధ్యక్ష. అది చాలా పెద్ద విషయం. ఎందుకంటే నేను ఆనాడు అసెంబ్లీలో ఉన్నప్పుడు, గత అసెంబ్లీలో చెప్పిన, 2018లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆనాడు సభలో చెప్పిన, ఓపెన్ మార్కెట్లో తక్కువ ధరకు కరెంటు దొరుకుతుంది, మీరు 1000 కోట్ల రూపాయలు హై రేట్ ఎక్కువ రేటుకి ఇంట్రెస్ట్కి తీసుకొచ్చి ఈ పవర్ ప్లాంట్ కడితే వినియోగదారుల మీద ఎక్కువ భారం పడుతుంది, రాష్ట్రం కూడా అప్పుల పాలయ్యే అవకాశం ఉంది, దయచేసి ఆ యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో మరోసారి పునరాలోచించాలని చెప్పి చెప్పిన అధ్యక్ష. అప్పటికే ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేసింది, అసెంబ్లీలో మాట్లాడిన అధ్యక్ష ఆన్ రికార్డ్ అధ్యక్ష. ఆ ప్లాంటు అనుకున్న సమయానికి పూర్తి చేయలేదు, నిర్ణయము తప్పుడు ప్లేసు, టైం లిమిటు 3 ఏళ్ళు అనుకున్నది ఇప్పుడు 10 ఏళ్ళు అయిందా స్టార్ట్ చేసి, ఇప్పటివరకు వినియోగంలోకి రాలే అధ్యక్ష. 24 వేల కోట్ల రూపాయలు అనుకున్న ప్రాజెక్టు, 25 వేల కోట్ల రూపాయలు అనుకున్న ప్రాజెక్టు కాస్టు 36 వేల కోట్లకు పోయింది, 11 వేల కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు కాస్ట్ పెరిగిపోయింది డిలే అవ్వడం వల్ల. రెండోది అధ్యక్ష, అందులో కూడా బిహెచ్ఎల్కు 20,000 క్రోర్స్ వర్క్స్ 20,000 కోట్ల వర్క్లు నామినేషన్ బేసిస్లో ఇచ్చిండు, తద్వారా దాని దగ్గర సబ్ కాంట్రాక్టులు వాళ్ళ మనుషులే, మిగతా బ్యాలెన్స్ వర్క్స్ మొత్తము జెన్కో ద్వారా కూడా విచ్చలవిడిగా, దానికి లెక్క లేదు, పత్రం లేదు, కాంట్రాక్టర్లకు ఇష్టం వచ్చినట్టు ఇచ్చిండ్రు. అది మంత్రి గారు ఒప్పుకున్నా మాజీ మంత్రి ఒప్పుకోకున్నా నాకు అర్థమైన విషయం చెప్తున్నా అధ్యక్ష, చాలా అంటే పారదర్శకత లోపించి ఒక ప్రాసెస్లో, కరెక్ట్ ప్రాసెస్లో మాత్రం టెండర్ ప్రక్రియ జరగలేదు, డబ్బులు పోయినాయి, అప్పుల పాలైంది, కరెంటు రాలేదు, మరి ఎవరు భరించాలి అధ్యక్ష, ఎందుకు అవసరం అధ్యక్ష? అది ఎంత లేటెస్ట్ టెక్నాలజీ వస్తుందంటే ఈ రోజులలో
అధ్యక్ష, ఇప్పుడు కొత్తగా పవర్ గురించి ఆలోచించు, ఎనర్జీ గురించి ఆలోచిస్తారు, ఎవరు కూడా థర్మల్ వైపు మొగ్గు చూపిస్తలేరు. ముఖ్యంగా ఇంకో విషయం అధ్యక్ష, ఆ ప్లాంట్ పెట్టేటప్పుడు ఇంకో విషయం కూడా చెప్పిండ్రు, రాష్ట్ర పునర్విభజన చట్టంలో చాలా క్లియర్గా యూపీఏ ప్రభుత్వంలో పునర్విభజన చట్టంలో ఉంది, రామగుండంలో 4000 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణ కోసం. అప్పటికి 1600 మెగావాట్లు వచ్చిన తర్వాత మిగతా 2400 మెగావాట్లు కూడా, నిన్న కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడిన ఈరోజు పేపర్లో చదివినా, అసలు మీకు కావాలన్నా వద్దు. ఇప్పటికి 4 సార్లు లేఖ రాసిండ్రు ఎన్టీపీసీ స్టేట్ గవర్నమెంట్కు, ఏమని, ఆ 2400 మెగావాట్స్ మీకు కావాలన్నా వద్దా, మేము ఇతర రాష్ట్రాలకు ఇవ్వాలనా అని. దానికి ఆన్సర్ చేయలే. యాక్చువల్గానైతే వాళ్ళు ఎన్టీపీసీ అప్పు తెచ్చుకొని, వాళ్ళు ఖర్చు పెట్టి, వాళ్ళు డబ్బు తెచ్చుకొని కట్టి 2400 మెగావాట్స్ మనకి ఇస్తామంటే వద్దని యాదాద్రి పవర్ ప్లాంట్ అప్పు తీసుకొచ్చి కట్టిండ్రు, కానీ స్టార్ట్ కాలేదు. మన పునర్విభజన చట్టంలో ఉంది, మనకు పవర్ వస్తుంది, వాళ్ళ డబ్బుతోడు కడతామంటున్నారు, పవర్ సప్లై చేస్తామంటున్నారు, రామగుండం మైన్ ఏరియాలో ఉంది, ఇంత కష్టపడి ఇక్కడ యాదాద్రిలో కట్టాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? కొన్ని 1000 కోట్లు ప్రజాధనము వృధాగా ప్రజల సొమ్ము పోయి వినియోగదారుల మీద మన విద్యుత్ సంస్థలన్నీ నష్టాలు పోయి డోల్డ్రమ్స్లో పడిపోతుంటే మాకు బాధ అనిపించదా అధ్యక్ష? చెప్పడం ధర్మం కదా అధ్యక్ష? మీ ద్వారా తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి ఏమనుకున్నాడో, ఈ రాష్ట్రానికి నేను రాజుని, నా తర్వాత నా కొడుకు, ఒక మోనార్కీ లాగా ఫీల్ అయిపోయిండు, ఎవరు మాట్లాడేది లేదు, నా నిర్ణయం ఫైనల్, మేము ఎవరి మీద డిపెండ్ కాము, మేము భారతదేశంలో అంతర్భాగం కాదు, ఇది తెలంగాణ రాజ్యానికి నేను రాజును అనే ఫీలింగ్లో నిర్ణయాలు తీసుకుండు. నిజంగానే అధ్యక్ష, ఈ నిర్ణయం అయితే, ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్ణయం, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిజం మాత్రం 100% ఆయన ఆలోచన ప్రకారం నడిచింది, తప్పితే ఆయన లేకుండా ఈరోజు సభలో వేరే వాళ్ళు మాట్లాడతామంటే మరి ఇప్పుడు మాకు కూడా అనిపిస్తుంది అధ్యక్ష, సభలో ఉండాలి, మరి ఎల్ఓపీగా ఉన్నప్పుడు సభలో ఉండాలి, మా మాటలు కూడా వినాలి, జవాబు చెప్పాలి. జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న కేసీఆర్ గారి మీద, మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది అధ్యక్ష. ఆయన తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు మేము పార్టీలు వేరైనా ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా మేము అందరం కలిసి పార్లమెంట్ సభ్యులుగా తెలంగాణ కోసం కొట్లాడి ఆయన డైరెక్షన్లో కూడా పనిచేసిన అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడుతుండని చెప్పి అంత గౌరవం ఉండే, కానీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని తెలంగాణ ప్రజలు కేసీఆర్కి అధికారం కట్టబెట్టినా బాధపడలే అధ్యక్ష. కానీ ఈ 10 ఏళ్ల పాలనలో ఒక అహంకారపూరితంగా నిర్ణయాలు తీసుకొని బాధ్యతారహితంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాష్ట్రం అప్పుల పాలై ప్రజలు కష్టాలు పడుతుంటే, ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, డబ్బులు ఇవ్వలేని పరిస్థితి, రాష్ట్రంలో టెండర్లు వేస్తే ఒక కాంట్రాక్టర్ కూడా రోడ్ వర్క్ టెండర్ వేయమంటే కూడా నేను వేయను అంటుండు, బిల్లులు రాక 2-3 ఏళ్ళు అయిందని, అంటే వ్యవస్థ మొత్తం కుప్పగూలిన కూలిపోయింది అధ్యక్ష. అటువంటి రాష్ట్రం, ఒక మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని, ఒక కాంట్రాక్టర్ లేడు, ఒక డిపార్ట్మెంట్ లేదు, ఏ డిపార్ట్మెంట్లపో 1000 కోట్ల రూపాయలు బాకీలు ఉన్నాయి, వాళ్ళందరికీ ఏం చెప్పాలి అధ్యక్ష? ఎట్లా నడిపించారు అధ్యక్ష వాళ్ళు ప్రభుత్వాన్ని 10 ఏళ్ల పాటు? ఒక ఫ్యామిలీ రూల్ లాగా వాళ్ళకొక్కరికే పవరు. ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రులు ఎంపీలే కాక ఐఏఎస్ ఆఫీసర్లతోటి కాలు మొక్కిచ్చిన చరిత్ర ఇదా ప్రజాస్వామ్యం అంటే? ఇందుకోసమైనా తెలంగాణ వచ్చింది అధ్యక్ష? ఐఏఎస్ ఆఫీసర్లు కాలు మొక్కుతారా అధ్యక్ష? ఆఫీసర్లతో కాలు మొక్కించుకుంటారా? బ్యూరోక్రాట్లతో కాలు మొక్కించుకున్న చరిత్ర ఎంత బాధకరం అంటే, నిజంగా అమరవీరుల ఆత్మ క్షోభిస్తుండొచ్చు అధ్యక్ష. ఇది కాదు తెలంగాణ అధ్యక్ష, మేము కోరుకున్న తెలంగాణ, ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వీళ్ళ కోసం ఇవ్వలేదు. ఈ తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలని చెప్పి, ఈ పవర్ సెక్టర్లో రైతులు కానీ ఎవరు కానీ అన్యాయం గురి కావద్దని చెప్పి తెలంగాణ రాష్ట్ర మధ్యం ఇచ్చింది అధ్యక్ష.